భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి చొరబడి అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలు ఈ ఘటన జరిగింది పిచ్ పైకి వచ్చిన వ్యక్తి నాన్ స్ట్రైకర్ రైడ్ లో ఉన్న ఇంగ్లాండ్ క్రికెటర్ జానీ బేర్ స్టోన్ తోసివేశారు మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి వచ్చిన జర్వో భారత బౌలర్ ఉమేష్ యాదవ్ ను అనుకరిస్తూ బెయర్స్టోన్ పక్కకు నెట్టారు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో కూడా జర్వో ఈ విధంగానే మైదానంలోకి చోచుకువచ్చారు ఆటగాళ్ల భద్రత పరంగా ఇలాంటి చర్యలను తాము సహించమని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముప్పై నాలుగవ ఓవర్లో ఈ ఘటన జరిగింది భారత బౌలర్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో జర్వో పిచ్ పైకి దూసుకొచ్చారు బౌలర్ ఎండ్ నుంచి పరిగెత్తుకు వచ్చి ఉమేష్ యాదవ్ను అనుకరిస్తూ బంతెని విసిరారు ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో జానీ స్టోన్ బలంగా తగిలారు దీంతో ఐదు నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది మ్యాచ్ జరుగుతున్న సమయంలో జర్వో మైదానంలోకి రావడం ఇది మూడోసారి ఈ సిరీస్లోనే జర్వో సార్లు మైదానంలోకి చొచ్చుకొచ్చారు లండన్లోని లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లోనూ జర్వో మైదానంలోకి ప్రవేశించారు లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆట భోజన విరామానంతరం జర్వో భారత ఆటగాళ్లతో కలిసి మైదానంలోకి వచ్చారు జర్వో పూర్తి పేరు డేనియల్ జర్వీస్ లార్డ్స్ ఘటన అనంతరం అతను ట్విట్టర్లో భారత్ తరపున ఆడిన తొలి తెల్ల జాతి వ్యక్తిగా తాను నిలిచానని రాసుకొచ్చారు ఈ మొత్తం సంఘటనను సామాజిక మాధ్యమాల్లో చాలామంది సరదా సన్నివేశంగా తీసుకోగా కొందరు మాత్రం ఇది ప్రమాదకరమైన ఘటనగా భావిస్తున్నారు ఒక వ్యక్తిని మళ్లీ మళ్లీ మైదానంలోకి ఎలా రాణిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంగ్లండ్లోని క్రికెట్ మైదానాల్లో పనిచేసే కొందరు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని అనుకుంటున్నారు ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన భద్రతా లోపం ఇది మళ్లీ మళ్లీ జరుగుతోంది దీన్ని జోక్గా పరిగణించలేం అని భారత ప్రముఖ వ్యాఖ్యాత హర్ష బోగ్లే అన్నారు